హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అప్లై చేసుకోవాలన్నమాట. మెయిన్లీ వేరే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేయడానికి. మీకు జాబ్ కూడా వైజాగ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్స్ ఇవి వచ్చేసి సఫై వాళ్ళ, అంటే స్వీపర్ జాబ్స్ లేదా దాన్ని సఫై వాళ్ళ అంటారు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీస్ అయితే 8 ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అన్నమాట. దీనికి శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు పే స్కేల్ లెవెల్ 3లో ఉంటుంది. మీకు శాలరీస్ 21,700 కాబట్టి మీకు అలవెన్సులు అన్నీ కలుపుకొని మీకు 30,000 అయితే వస్తుందన్నమాట. 30 అబోనే వస్తుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th లేదా ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చి ఓసీ వాళ్ళకు 25 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఈ జాబ్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే వైజాగ్లో ఉంటాయి జాబ్స్. సో ఇదైతే మంచి అవకాశం ఏపీలో ఉన్న వాళ్ళకు. మీకు హైట్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. మీరు వాళ్ళు ఒక రన్నింగ్ టెస్ట్ అయినా పెడతారు, మీకు రన్నింగ్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అది అయిపోయినాక ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ మేలో ఉంటుంది అన్నమాట. వైజాగ్లోనే మల్కాపురంలో మీకైతే కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట, అది అక్కడైతే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ప్రొవిజన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ మీరు ప్రొవిజన్ అయ్యాక మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. ప్రొవిజన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే కన్నా మిమ్మల్ని అయితే తీసేస్తారన్నమాట. మీరైతే ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర మీరు పెట్టుకొని అప్లై చేయాలి. ఎడ్యుకేషను, క్యారెక్టర్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, 2 ఫోటోస్, మీరు ఎక్కడైనా పనిచేస్తానని విల్లింగ్నెస్ లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇది అప్లికేషన్ ఫిల్ చేసి మెన్షన్ చేసినది అన్నీ మీరైతే అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అన్నమాట చేసి మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసి అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి అప్లికేషను, స్మాల్ లెటర్స్ కాదు. ఫిల్ చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, దీనికైతే ది రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని దానికైతే వైజాగ్లో ఉన్నది, దానికైతే పంపించాలి. పైన అప్లికేషన్ పైన మీరు అప్లై చేసే పోస్ట్ ఇట్లా రాయాలన్నమాట, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్రోల్ ఫాలోవర్ అని రాసి అయితే పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మీరైతే ఇది వచ్చేసి ఆర్డినరీ పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకు స్పీడ్ పోస్ట్ అయితే తీసుకోరు. సో ఇవన్నీ ఫిలప్ చేసేసి ఎవరన్నా ఈ వర్క్ చేయాలనుకుంటే కన్నా ఈ జాబ్ 10th క్లాస్ క్వాలిఫికేషనే ఉండి మంచి అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఈ జాబ్స్ ట్రై చేయాలనుకుంటే కన్నా మీరైతే ఈ జాబ్స్ ట్రై చేయొచ్చు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎలిజిబుల్ దీనికి, మిగతా ఏ స్టేట్స్ లేదు కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ తక్కువే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే పంపేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సర్టిఫికేట్స్ మీరైతే అటెస్టెడ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ పంపేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి యూస్ఫుల్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.